బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం స్పందించారు. కరీంనగర్ ఎంపీగా 5 సంవత్సరాల కాలంలో ఏం చేశావో చెప్పాలని తాను ప్రశ్నిస్తే బండి సంజయ్ రాజకీయ డ్రామాకు తెరతీశారని చెప్పారు. తల్లి గురించి మాట్లాడటాన్ని పొన్నం ప్రభాకర్ తప్పుపట్టారు. తన యాత్రకు హైప్ తెచ్చుకునేందుకు మేము అడ్డుకుంటున్నామని బండి చెప్తున్నారని తామెక్కడా అడ్డుకోవటం లేదన్నారు. ప్రజలకు ఏం చెయ్యలేని నువ్వు ఎక్కడ ఓడిపోతావోనని రాజకీయ డ్రామాలు చేస్తున్నాడన్నారు. కేసీఆర్ హిందుగాడు బొందుగాడు అనే పదాన్ని నీవు ఎలా ఎన్నికలకు వాడుకున్నావో, తల్లి గురించి నువ్వు మాట్లాడిన మాట నిన్ను రాజకీయ సమాధి చేయబోతోందన్నారు. మేము హింసావాదులం కాదన్న పొన్నం శవాల మీద పేలాలు ఏరుకున్నట్లు మేము నీ యాత్రను అడ్డుకుంటున్నామని చెప్పి రాజకీయ లబ్ధి పొందొద్దన్నారు. నీ యాత్ర నువ్వు చేసుకో, నీ మాటలు నువ్వు మాట్లాడుకో, కానీ మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. బండి సంజయ్ గారు రాజకీయ డ్రామాకు తిరిగి తెరలేపినాడు. నిన్న ఎన్నికల ప్రచార సభ సందర్భంగా నేను అతన్ని ఒక ప్రశ్నించిన, పార్లమెంట్ సభ్యుడిగా 5 సంవత్సరాలు మీరు ఈ నియోజకవర్గం చేసిన సేవ ఏందో చెప్పి ప్రచారం కొనసాగించండి, శ్రీరాముడు పేరు మీద ఓట్లు అడగడం కాదు, మీరు నిజంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసి ఉంటే దాన్ని చెప్పమని అడిగితే నేను ఎన్నడూ అననటువంటి మాటలు, రాముడి పుట్టుక గురించి అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాట్లాడి, నేను సభ్య సమాజాన్ని కొడతామని చెప్పాలి. జన్మనిచ్చిన తల్లి నా తల్లి కావచ్చు, ఇంకొకరు తల్లి కావచ్చు. రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాజం గమనించాలి, తల్లి పాత్ర ఎవరి తల్లి అయినా తల్లి. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మేము ఎవరూ అడ్డుకుంటలేము, ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కున్నది. మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు, చట్టరీత్యా చర్యలు తీసుకుంటా ఉన్నారు. దాని పేరు శవం మీద పిల్లలు ఎదుర్కొనే విధంగా యాత్రను అడ్డుకుంటున్నామని లబ్ధి పొందే ప్రయత్నం చేయకు, యాత్ర చేసుకో, ఏమైనా మాట్లాడుకో, కానీ నాలిక ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడమని హితో చెప్తాను.